गुड मॉर्निंग डियर स्टूडेंट्स अंदर बहुरा चाल रोज तरह मल्ली मन रक्त प्रसरण व्यवस्था मन माला प्रति रोजुलागे मंची रोजे मन क्रमशिक्षण तो जीवित तंड्री इंटे अड़गर एट्रा एक्कडिकि वेल्लाव एक्कडि नुंचि वस्तुन्नाव सिनिमाकु वेळ्ळानन्ना मरी आ चेतुलो पुस्तकं एंट्रा परीक्षलु कदनन्ना एग्जाम्स कदनन्ना इंटर्वल्लो चदुवुकुंदामनि तीसुकेळ्ळानन्ना आ अनि आश्चर्यपड्डाडु सरे मनं पाठ्यांशंलोकि वेळ्दां मनं ఒక జీవి ఎంత ఆశ్చర్యకరంగా తల్లి గర్భంలో ఉద్భవిస్తుంది అంటే తయారవుతుంది అంటే నిజంగా ఈ సృష్టి ఇట్స్ ఎ వండర్ థింగ్ 21వ రోజునే పిండం ఏర్పడిన 21వ రోజునే పిండాభివృద్ధిలో మన హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది అంటే ఎంత ఆశ్చర్యకరం yes our heart starts beating around 21st day during the embryonic development it's continues up to the death of a person so ఒక వ్యక్తి తలక హృదయం పిండాభివృద్ధిలో 21వ రోజునే స్టార్ట్ అవుతుంది గుండె కొట్టుకోవడం అది చనిపోయినంత వరకు అంటే అది ఆగిపోతే మనం చనిపోతాం సో ఇతర కారణాల వల్ల చనిపోయినా అది ఆగిపోతుంది సో ఈ విధంగా హార్ట్ బీట్ 21వ రోజున స్టార్ట్ అవడం ఎంత ఆశ్చర్యకరం సరే ఇక్కడ గుండె కొట్టుకోవడం వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ In the atria and ventricles is called as cardiac cycle. ఒక సంకోచము ఒక సడలిక ఆ atria కడ్నికల్లోని జఠరికల్లోని జరిగే సమయం జరగడాన్ని కలిపి మనం ఒక హార్దిక వలయము అంటాం cardiac cycle హార్దిక వలయం ఈ రోజు మనం హార్దిక వలయం मन हार्ट चैंबर्स मन दी मरोसार चुद अभी ventricles right auricle left auricle right ventricle left ventricle tricuspid valve tripatra kavatamu bicuspid द्विपत्र कवाटम सुपीरियर वेंकोवा इंफीरियर वेंकोवा कोर्वा परा महासेरम pulmonary artery pulmonary artery aorta
అదొకటా పల్మనరీ వీన్స్ పుపసా సిరల్ పుపసా సిరల్ దీని బట్టి మనం ఇప్పుడు హార్టిక్ వలయం గురించి మనం చూద్దాం साधारण रक्त वेवा सुपीरियर पूर्व महाशरल अलगे लंग्स वे पुपस शरल नीचे कुड़ी कन्नी एडम कन्नी रक्त चेड़ी इन द बिगिनिंग वी स्टार्ट इमेजिनेशन दट ऑल four chambers in the heart are in the resting phase మొదటిగా మనం ప్రారంభించే ముందు హృదయ స్పందన ఎలా జరుగుతుంది హార్టిక్ వలయం అంటే ఏంటో తెలుసుకునే ముందు ఈ హృదయంలో ఉండే నాలుగు గదులు విశ్రాంతిగా ఉన్నాయని ముందుగా మనం ఊహించుకొని let us start to learn the phases in the cardiac cycle let us learn or observe the phases in the cardiac cycle హార్టిక్ వలయంలో ఉండే వివిధ దశలను మనం పరిశీలన చేద్దాం ముందుగా మనం నాలుగు చాంబర్స్ కూడా నిశ్చల విశ్రాంతి స్థితిలో రెస్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి అని చెప్పి స్టేట్ లో ఉన్నాయి మనం ఊహించి మనం ప్రారంభిద్దాం ఇలా ప్రారంభించే ముందు yes the blood enter into the blood enter into the right auricle and left auricle from the vena cava and pulmonary veins respectively so ee vidhanga పూర్వ పద మహాశరీరం నుంచి కుడి కన్నికలోకి అలాగే లంగ్స్ నుంచి పుపస శరీరం ద్వారా ఎడమ కన్నికలోకి రక్తం చేరుకుంటుంది సో ఇవి పుపస శరీరం ఇది పూర్వ పద మహాశరీరం సో ఈ విధంగా రక్తం చేరుతుంది when the blood enter into the auricles the next step is contraction of atria so ఇక్కడ కన్నికల సంకోచం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే నిండుకుంటాయో కర్ణిక సంకోచం ప్రారంభమవుతుంది the contraction of atria moves the blood into the ventricles the contraction of the atria it forcibly to enter into the ventricles the blood सो ఈ రెండు సంకోచించడం వలన ఈ రెండిటిలో ఉండే రక్తం ఇక్కడ ఉండే వాల్స్ ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది జఠరికి లోకి వెళ్తుంది సో ఇక్కడ కన్నికల సంకోచం రక్తం జఠరికి లోకి చేరుతుంది సో వన్ వే వాల్స్ ఉన్నాయి కాబట్టి ద సెకండ్ వాల్ when the ventricles filled with blood they start contraction
they start contracting at the same time the atria relaxing. The atria are relaxing, the ventricles start contraction at the same time the atria relaxing. So ikkada జఠరికలు ఎప్పుడైతే సంకోచం ప్రారంభిస్తాయో నేను గాని అదే సమయంలో కర్ణికలు సరళిక ప్రారంభమవుతుంది. సరే, ద కంట్రాక్షన్ ఇన్ ది వెంట్రికల్స్, ద ప్రెజర్ ఈజ్ రిడ్యూసింగ్. ద కంట్రాక్షన్ ఆఫ్ ది వెంట్రికల్స్, the blood forcefully move the blood into the aorta and pulmonary artery. So ikkada mahagamani aorta and pupsa gamani. సో పుపస్తములు ఎప్పుడైతే ఇక్కడ జఠరికలు రెండో స్టెప్ లో ద సెకండ్ వన్ జఠరికల సంకోచం కర్ణికల సరళిక ఇవి సంకోచం చెందుతుంటే ఇవి సరళిక ప్రారంభమవుతుంది. At that time, ఇవి సంకోచం చెందుతున్నప్పుడు ఈ బ్లడ్ అనేది ఈ పుప్స ధమనిలోకి అలాగే ఎడమ జఠరిక నుంచి మహాధమనిలోకి రక్తం అనేది ప్రవేశిస్తుంది. ఇక్కడ ఉండే వాల్వ్స్ తెరుచుకుంటాయి. At that time, the pressure in the ventricle is రెడ్యూసింగ్. సో ఇందులో ఈ ఎప్పుడైతే సంకోచం చెందుందో ప్రెజర్ కి వెళ్తుందో, నెక్స్ట్ ఇది సరళికి వస్తున్న సమయంలో ఇది అట్ ది సేమ్ టైం ఇది ఫోర్స్ గా వెళ్తున్న సమయంలో ఇందులో సరళిక అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వెళ్ళడము, ఇక్కడ సరళి స్టార్ట్ అవ్వడము, ఇక్కడ ఫోర్స్ గా వెళ్తున్న సమయంలో ఆరికల్లోకి కర్ణికల్లోకి రక్తం వెళ్లకుండా జాతరలేదు. రెండు జఠరికలు సంకోచం ప్రారంభించినప్పుడు దీంట్లో రక్తం మనం పుప్స ధమనిలోకి అలాగే మహాధమనిలోకి వెళ్తుందని తెలుసుకున్నాం. ఇట్ ఎంటర్ ఇన్ టు ది అరోడా అండ్ పల్మనరీ ఆర్టరీ. మరి తిరిగి అది కర్ణికల్లోకి వెళ్లకుండా దీంట్లో ప్రెజర్ కి ఇక్కడ ఉండే వాల్వ్స్ మూసుకుంటాయి. ద అపర్చర్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ విల్ బి క్లోజ్డ్ టు స్టాప్ ది బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ ది బ్లడ్ ఇన్ టు ది ఆరికల్స్. సో తిరిగి రక్తం కర్ణికల్లోకి వెళ్లకుండా ఇక్కడ ఉండే ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ త్రిపత్ర కవాటము అలాగే మెట్రల్ కవాటము ద్విపత్ర కవాటము మూసుకుంటాయి. దానివల్ల బ్లడ్ అనేది ఏమవుతుందంటే ఈ రెండు ఏదైతే పుప్స ధమని అలాగే ఆ మహాధమని ఉందో వాటిలోకి రక్తం అనేది వెళుతుంది. సో ఈ విధంగా వెళ్తున్నప్పుడు వెన్ ద వాల్స్ బిట్వీన్ ది ఆర్టికల్స్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ద వాల్స్ క్లోజ్డ్ ద వాల్స్ వెన్ ద వాల్స్ క్లోజింగ్ అట్ దట్ సమయం అట్ ద టైం ఏ షార్ప్ సౌండ్ వీ లిజన్ ద షార్ప్ సౌండ్ లబ్
సో ఎప్పుడైతే ఈ కన్ని ఇక్కడ ఉండే కన్నికలకి జఠరకి మధ్య ఉండే కవాటాలు మూసుకుంటాయో ఆ మూసుకునే శబ్దమే లబ్. సో ఈ విధంగా కొద్దిగా పెద్ద శబ్దం ఏ షార్ప్ సౌండ్ లబ్ అనే శబ్దం అనేది వస్తుంది. ఇప్పుడు త్రిపత్ర ద్విపత్ర కవాటాలు మూసుకున్న సమయంలో మూసుకోవడం అదే మనకి లబ్ అనే శబ్దం. సో నెక్స్ట్ స్టెప్ at the time the atria filled up with blood and ready to pump it ready to pump the blood into the ventricles. So ee samay idi ila jarutunna samayamlo malli ventricles anedi akkada sarlika erpadutundi ventane raktam anedi manam ga cheptunna purva para mahasarira nunchi alage kupisira nunchi kannikilloki రక్తం అనేది చేరుతుంది మళ్ళీ పంప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో అప్ టు దట్ అక్కడ వరకు జరిగే దాన్ని మనం హార్డిక్ వాల్యూమ్ అంటాం. ది సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఇక్కడ మనం లబ్ గురించి మాట్లాడాం. ఎప్పుడైతే ఇవి మళ్ళీ సరళిక ప్రారంభిస్తాయో ఎట్ దట్ టైం ద వాల్స్ ఇన్ ది బ్లడ్ వెసల్స్ అరోటా అండ్ పల్మనరీ ఆర్టరీ ఆర్ క్లోజ్డ్. ఎప్పుడైతే ఇందులో సరళిక జరిగింది రెండు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ రెండు కూడా తెలుసుకుంటాయి. సో ఇక్కడ ఉండే అర్ధచంద్రాకార కవాటాలు సెమీ ల్యూనార్ వాల్స్ ఇన్ ద అరోటెండ్ పల్మనరీ ఆర్టరీ అండ్ అవర్ట్. సో ఇక్కడ మహాధమంలోని అలాగే భూసధమంలో ఉండే వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి ఇక్కడ సరళిక ఏర్పడినప్పుడు బికాస్ ఆఫ్ ది రిడ్యూసింగ్ ది ప్రెజర్ ఇన్ ది వెంట్రికల్స్. సో ఆ శబ్దము a dull sound we listen the dull sound dub lab dub lab dub. So ee rendu valves moosukona samayamlo gattiga vache shabdam lab aithe ee rendu kuda ee rendu sarlikala dwara vache ee shabdanni mano dub ani cheppi saapistam. So ikkada artha chandra karaka vaada ఎప్పుడైతే వెంట్రికల్స్ లో జఠరకిల్లో సరళిక ప్రారంభమవుతుందో ఈ అర్ధచంద్రాకార కవాటాలు మూసుకుంటాయి ఆ శబ్దం మనకి డబ్ అని శబ్దం వస్తుంది. దీస్ సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఆర్ these sequential events in the heart are cyclically repeated marala marala ivi jarugutuna unta cheriyalu. So the sequential repeated are called as cardiac cycle hardik valiyam anta the sequ epudaithe ivi ee kannikilu rakam vacharano avi sankochamu alage ivi indulo ivi sadalikulu jaragadam ivi sankocham chendadam అదే సమయంలో ఇవి సరళికలు జరగడం అలాగనే వీటి మధ్య ఉండే వాల్స్ తెరుచుకోవడం మూసుకోవడం లబ్డబ్ సౌండ్ రావడం ఇవి సీక్వెన్షియల్ ఈవెంట్స్. వీటి సంకోచం తర్వాత వీటి సంకోచం తర్వాత ఇవి సరళిక తర్వాత అదే సమయంలో దగ్గర దగ్గరగా ఇవి సరళికలు రావడం బ్లడ్ అనేది పంప్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఇన్ ద హార్ట్ ఆర్ సైక్లికల్లీ రిపీటెడ్ ఇస్ కాల్డ్ యాజ్ cardiac cycle.
సో ఈ విధంగా కన్నికలు జటికలు తలక సంకోచ సడలికలు రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి మరల మరల జరుగుతుంటే మరల మరల జరగడనే వలయం అంటాం అదే హార్డిక్ వలయం సో మనం హార్డిక్ వలయం గురించి మనం మాట్లాడాం ఇక్కడ the pumping the pump the blood pumped into the blood vessels at interval timings so ikkada raktam pravaha raktam raktanalaloku pravahinchadam anedi aagi aagi pravahistundi సో ఇక్కడ ఆగి ఆగి ప్రవహించడం అనేది మనం చూస్తాం దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు వెన్ వి పుట్ యువర్ ఫింగర్ ఆన్ ది రిస్ట్ వేర్ ద ఆర్టరీస్ పాసింగ్ త్రూ ది హ్యాండ్ we feel the flow of the blood by the pressure of the blood the flow of the blood we can feel it's called as pulse so man pulse gurinchi manam entha mundu nerchukunnam aa blood flow taluka pressure ni manam telusukovachu adi aagagi pravahistundi kabatte we can count them the pulse so the pulse rate will be equal to the beat number of beats of heart so nadi kottukovadam anedi nadi ensalu kottukuntundi nimishaniki anadi nimishaniki gundu kottukune sankiki samananga untundi ee vishayam manam intaku mundu period lo telusukovadam jarigindi so aa vidhanga ikkada heart valve anadi చక్కగా జరగడం మనం చూసాం సో ఈ విధంగా ఇక్కడ ఒక వరుస క్రమంలో ఇవన్నీ జరుగుతూ మన గుండె నిరంతరం మనం చక్కగా జీవించడానికి ఇది నిరంతరం శ్రమిస్తుంది విశ్రాంతి లేకుండా దీనికోసం ఒక వీడియో ఒక పాట తయారు చేసి మన హ్యాపీ కింగ్ సాంగ్స్ లో పెట్టడం జరిగింది మీరు యూట్యూబ్ లో చూడొచ్చు కొలంబస్ కొలంబస్ అనే పాటకి పేరడీగా దీని మీద రాయడం జరిగింది విద్యార్థులారా మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి డయాగ్రమ్ ఏం రావాలి లోపల భాగాలను మనం గుర్తించగలగాలి అందులో వాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తించగలగాలి లబ్డమ్ సౌండ్లు ఎక్కడ వస్తున్నాయి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకు వస్తున్నాయి తెలుసుకోవాలి పీడనం సంకోచ సడలికలు జరిగే విధానానికి ఇక్కడ వాల్స్ మూసుకునే సమయం ఆ శబ్దం వచ్చే విధానం తెలిస్తే హార్డిక్ వాల్యం గురించి చక్కగా అర్థమైనట్లు విద్యార్థులారా ప్రతిరోజు మంచి రోజే ఈరోజు మంచి రోజే ఈ రోజు నుండి మనం క్రమశిక్షణతో జీవిద్దాం సరేనా అందరికీ బై ఆల్ ది బెస్ట్